ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చిందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మరి మనోభావాల్ని ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి మరి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లని పొందడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే, మరి గత ప్రభుత్వంలో 15 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తే చంద్రబాబు గారు ఆ పెట్టుబడులన్నింటినీ తరిమేసి 15,000 ఎకరాల్లో గంజాయి విస్తారంగా సాగు చేస్తున్నారు. అలానే ఈరోజు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ మాటలు నీటి మూటలు అనడానికి ఉదాహరణగా గుంటూరు జిల్లా తెలుగుత ఆధ్వర్యంలో చేసినటువంటి వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్ని చైతన్యం కలిగించి నిరుద్యోగులకి జీవితాలకి ఒక దిశానిర్దేశం కావాలంటే తెలుగుదేశంకి వాళ్ళు మద్దతుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున పోరాడుతూ ఒక ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు డిఎస్సీలు ఇచ్చాం, ఈరోజు డిఎస్సీ అడిగితే టీచర్లని ఒక స్కూల్ని ఒక స్కూల్ని మెర్జ్ చేస్తూ వాళ్ళ వయోభారం పెంచి 62 ఏళ్ళు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, కానీ యువకుల్ని ముస్లిం వయసుకి వెళ్ళేలాగా వాళ్ళు నిర్వీర్యం చేస్తూ మత్తు పదార్థాలకి మరి బానిస చేస్తున్నావు. ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నీకు రాబోయే రోజుల్లో ఈ జనవరి 24 నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి సాక్షి క్యాలెండర్లో నీ చరిత్ర అనేది ముగిసిపోబోతుంది. ఖచ్చితంగా యువత నిన్నింటికి పంపించడానికి నడుంబిగిచ్చారని చెప్పి రాబోయే ఈ రోజుల్లో కూడా ఈ 2 నెలల్లో నువ్వు యుద్ధ ప్రాతిపదిన ఉద్యోగాలు తీసే తీ, లేదంటే నీ వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అవసరం లేదు, ఎన్ని మాట చెప్తారు.